వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రజెంట్ వన్తో పాటు ఉన్నారు డి వన్ సో డి వన్ అందరికి తెలిసిన విషయమే డి వన్ ఒక సెన్సేషన్ అనమాట ఆ టైంలో సో డి వన్ విన్నర్ హరినాథ్ రెడ్డి అందరికీ తెలుసు ఆ టైంలో యూట్యూబ్లో డీలో వచ్చిన ప్రతి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా హరినాథ్ రెడ్డిది చాలా మిరాకిల్ సో ఇప్పుడు ప్రజెంట్ నాతో ఉన్నారు హరినాథ్ రెడ్డి సో హరినాథ్ రెడ్డి హౌఆర్ యూ ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటి గెటప్ ఏంటి అసలు నువ్వేంటి అప్పుడు డి వన్లో చూసిన హరినాథ్ రెడ్డి ఒకప్పుడు పిచ్చ ఫ్యాన్స్ మేము కూడా డికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో నేను కూడా ఆ టైంలో కాలేజ్ డేస్ చదువుతున్నాను చెన్నైలో డి వస్తుందంటే టీవీ ముందు ఎలాగే కూర్చోని అంటాం సార్ అందులో హరినాథ్ రెడ్డి టీవీ వన్లో చాలా ఫేమస్ అప్పుడు మీడియా డిజిటల్ మీడియా కూడా ఉంది కొంచెం బట్ ఆ టైంలో కూడా హరినాథ్ రెడ్డి నేను బాగా మారుమోగిపోయింది డి వన్లో కనపడ్డా హరినాథ్ రెడ్డి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ అవుతుంది ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలా ఫ్రేమ్ ఉంది కనపడుతున్నా హర్నాథ్ రెడ్డి ఏం ఈ ట్వెల్వ్ ఇయర్స్ ఎక్కడికి వెళ్ళిపోయా అసలు ఈ గెటప్ ఏంటి అంటే నేను టీవీ సోషల్ మీడియా కొంచెం దూరం అయ్యాను తప్ప అంత లైఫ్ అంతా ఓకే బాగుంది కొన్ని కారణాల వల్ల నేను టీవీకి రాదలుచుకోలేదు అంటే టీవీలో ఎన్ని సంవత్సరాలు ప్రోగ్రామ్ చేశానో నాకెందుకో ముందులా కనిపించలేదు ఆ రెస్పెక్ట్ ఆ ప్రోగ్రామ్ నాకు అలా కనిపించలేదు కొంచెం బాధ వేసింది చేయకపోతే బెటర్ అనిపించింది అందుకే నేను బ్యాక్ అయినా అయితే పెళ్ళి పెళ్ళి కూడా అయింది టూ థౌజండ్ ట్వెల్వ్లో పెళ్ళి అయింది మా వైఫ్ పాప అంతా బాగున్నాము అంటే ఇండస్ట్రీలో కొంచెం నాకు కొన్ని అవకాశాలు దొరకకుండా ఆగిపోయేవి దానివల్ల నేను అంటే అది ఒకరికి కించపరచు నేను మేబీ నా బ్యాడ్ టైం అనుకుంటా కొన్ని డబ్బులు ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం ఆ టైంలో బాగోలేవున్నవి ఫ్యామిలీ చూసుకోవాలి సో బర్డన్ అయిపోయింది ఒకప్పుడు ఇండివిజువల్ బ్యాచులర్స్ ఏమైనా చేయాలి డాన్స్ డాన్స్ పిచ్చి ఉండేది కానీ డాన్స్ పిచ్చే మన లైఫ్కి మనకు ముందుకు తీసుకెళ్ళలేదు మనకి ఫుడ్ కావాలి సో ఫ్యామిలీ బర్డెన్స్ గురించి కొంచెం ఆర్థిక పరిస్థితి ప్రాబ్లం వల్ల నేను ఇండస్ట్రీ దూరం అవ్వాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎందుకు వస్తున్నానంటే నా లైఫ్కి మళ్ళీ నేను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను యాజ్ ఏ ఛానల్గా కానీ యాజ్ ఏ సినిమాలో కానీ అందుకే గెటప్ ఇంకా మెయింటెనెన్స్ అని చేస్తున్నాను సో డాన్స్కి డెఫినేషన్ చెప్పిన షో అంటే డి మీరు చెప్పినట్లు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాకే ఇప్పుడే ఇలాంటి షోలు వస్తున్నాయి అంటే ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ డి అనేది ఒక సెన్సేషన్ సో యూత్ కావచ్చు అందరికి కూడా సో అలాంటి డిలో మీరు విన్నర్ యా అలాంటి విన్నర్ అయ్యుండి డి విన్నర్ తర్వాత మీరు ఎక్కడ కనిపించడం మానేశారు అండ్ మీరు ఒక ఇక్కడ రెండు పదాలు వాడారు సో కొన్ని పాలిటిక్స్ వల్ల నేను కొంచెం దూరంగా ఉన్నాను అన్నారు ఇంకొకటి షోలకి అనుకున్నంత రెస్పెక్ట్ లేదు అన్నారు ఇంకొకటి ఆఫర్స్ అనుకున్నంత రాలేదు అన్నారు ఈ మూడు కారణాలు చూస్తుంటే ముఖ్యంగా ఎందుకంటే ఆ టైంలో టాలెంట్ ఉంటే ఆఫర్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొరియోగ్రాఫర్స్ ఎందుకంటే శేఖర్ కావచ్చు జానీ కావచ్చు బాబా బాబా కావచ్చు వీళ్ళందరూ వచ్చింది కూడా అక్కడి నుంచే అసలుకి డాన్స్ అనేది పిచ్చెక్కిస్తావు నువ్వు స్టేజ్ మీద ఎలాంటి పర్ఫార్మెన్స్ అయినా అమ్మాయి లో చూసాము నీది ముఖ్యంగా చూసుకుంటే ఆ ఒంటి నిండా గాయాలయ్యి ఒక షో చేశారు అసలు ఎక్సలెంట్ అది అన్నీ చూసు ఏది చూసినా ఆ రోజులోనే వన్ మిలియన్ టూ మిలియన్ వీస్ ఉన్నాయి మీ డ్యాన్స్కి ముఖ్యంగా ఈ మూడు మెయిన్ రీజన్స్ ఎందుకు చెప్తున్నావు నువ్వు ఇండస్ట్రీలో ఇవన్నీ ఉన్నాయి అని అంత పాలిటిక్స్ మీ మీద నడిచాయంటారు పాలిటిక్స్ అని కాదు ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ బిలాంగ్స్ టు అంటే ఐ బిలాంగ్స్ టు శ్రీకాకుళం నవ్వు కూడా ఊరు మాది పేరు కానీ నేను పుట్టింది ఒడిస్సాలో సో కొంతమందికి ఆ క్యాష్ ఫీలింగ్స్ ఉంటాయేమో ఒడిస్సా నుంచి అబ్బాయి మేము ముందు నుంచి ఇండస్ట్రీ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాము సడన్గా వచ్చి పేరు సంపాదించాడు ఇబ్బంది అయిందా అంటే నాకు ఎప్పుడు ఫీలింగ్స్ లేవు నాకు జనాలు నా టాలెంట్ని వచ్చింది అని నాకు అలా అనిపించింది ఏంటంటే ఇప్పుడు నేను ఒడిస్సా నుంచి వచ్చాను కొంతమంది పది సంవత్సరాల నుంచి కంటిన్యూ పని చేస్తున్నారు పేరు లేదు నేను సడన్గా వచ్చి మూడు నెలల నేను పేరు సంపాదించుకున్నా కొంచెం ఈగో ఫీలింగ్స్ ఉంటాయి మేబీ ఉంటాయి ఒక కాంపిటేటర్గా ఉంటాయి కానీ అది మెయిన్ రీజన్ కాదు నా దగ్గర కార్డు లేదు కార్డు అంటే అప్పుడు తెలియదు నాకు ఒక యూనియన్ డాన్స్ మాస్టర్ కార్డు కావాలంట ఒక సినిమా చేయాలంటే నాకు అనిపించింది ఏంటి టాలెంట్ ఉంటే చేసేవచ్చాను కానీ టాలెంట్ అన్నింటిలో పనికిరాదు కొంచెం రూల్స్ ఉంటాయి అది నా దగ్గర లేదు కార్డు కొనాలంటే ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉన్నా ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ కూడా అప్పుడు మాస్టర్ కార్డు డాన్సర్ కార్డు త్రీ ల్యాక్స్ సంథింగ్ ఉంది ఇప్పటికీ అంత ఉంది అయితే అంత డబ్బు నా దగ్గర లేదు నేను టీమ్తో రావడం ఒడిస్సా నుంచి షూటింగ్ చేసి డీ మళ్ళీ టీంకి వెళ్ళిపోవడం టీమ్ ఫిఫ్టీన్ మెంబర్స్కి తిండి తిప్పలు అలా ఇంటి ప్రాబ్లమ్స్ అంటే నా వర్డెన్స్ అంటే నా పిల్లలు అనమాట కింద డ్యాన్స్ నేర్చుకొని రోడ్స్ సైడ్ షో చేసిన వ్యక్తి నేను అలాగలాగా ఛానల్ ఎక్కుతూ ఎక్కుతూ కష్టపడి డీ దాకా వచ్చాను సో డీ ఫేమ్ నాకు వచ్చింది ఎందుకంటే డీ కని ముందు కొన్ని తెలుగు ఛానల్స్ చేశాను చాలామందికి తెలియదు జమినీలో డాన్స్ బూప్ డ్యాన్స్ చేశాను మా టీవీలో డుమ్డుమ్ డిగాడిగా చేశాను జీ తెలుగులో స్టైల్ గురించి చేశాను ఫైనల్ దా తీసుకొచ్చారు సూపర్ చేస్తున్నాను అల్టిమేట్ చేస్తున్నాను అంటారు ఏదో కారణం చెప్పి తొలగొడ్డం అలా చాలా జరిగాయి చాలా జరిగాయి ఫైనల్గా తీసుకొచ్చే ప్రతి ఒక్కరు అంటాడు మాస్టర్ ఏం చేస్తున్నా మీరు సూపర్ మీరే విన్నర్ అంటారు ఉంటుంది మేము ఒడిస్సా నుంచి వచ్చినా పక్కా విన్నర్ అవుతాం మేము దాని గురించే వచ్చాం అంత కష్టపడో వచ్చాం మాకు తెలుసు కానీ ఇక్కడ చాలా పాలిటిక్స్ జరిగాయి ఎందుకంటే ఒడిశా వాడు వాడిని తీసి పారేశారు జరిగింది జరిగింది ఇంకా మన లాస్ట్ గేమ్ ఏంది ఈటీవీలో ధూమ్ అనే ప్రోగ్రామ్ వచ్చింది టూ థౌజండ్ ఫైవ్లో నేను విన్నర్ తీసుకున్నా తీసుకున్నాను ఎందుకంటే బీట్ వాడు లేదు నాకు ఆ టైంలో అప్పుడు అయితే టూ థౌజండ్ ఫైవ్ స్టేట్ డాన్స్ అవార్డ్ ఇచ్చారు ఆ మేడం స్వర్ణ మేము జడ్జ్మెంట్ ఇచ్చింది డీ ఎందుకు ఫైమ్ అంటే డిలో ఫస్ట్ టైం ప్రభుదేవ గారు వచ్చారు అది నేను చేయాలని లేదు మనసు ఇదిపోయింది తెలుగు ఛానల్ అంటే కానీ నాకు మా ప్రొడ్యూసర్ ప్రోగ్రామ్స్ ప్రొడ్యూసర్ చెప్పారు నువ్వు వస్తే మేబీ నీ లైఫ్ బాగుంటుంది నువ్వు సక్సెస్ అవుతావు ఉన్నారు ప్రభుదేవ గారు ఉన్నారు అది నాకు ప్రభుదేవలతో కల చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి సో అదో ఫస్ట్ రీజన్ నేను డి చేయాలంటే సెకండ్ థింగ్ సినిమా మాస్టర్లు ఎప్పుడు ప్రోగ్రామ్స్ చేసేవారు కాదు సినిమాలో ఉండేవారు ఈ డీలో ఫస్ట్ టైం సినిమా మాస్టర్లు వచ్చారు ఇంకా సినిమా తోలు ఒక పెద్ద కొరియోగ్రాఫర్ మన ప్రభుదేవ్ గారు వచ్చారు సో నాకేంటి ఆ వాళ్ళ మధ్య నేను కనిపించాను దానివల్ల జనాలు కొంచెం దగ్గర తొందరగా అయ్యాను నా డ్యాన్స్కి అప్రిషియేట్ చేశారు కానీ ఏమైందంటే డ్యాన్స్ గెలిచానంత ఓకే పర్ఫార్మెన్సెస్ అన్నీ అయిపోవు తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే కొరియోగ్రాఫర్ ఆఫర్ వచ్చింది ఉషా కింద మూవీ సినిమా ఫస్ట్ మూవీ సినిమా వచ్చింది నిన్ను కలిసాక టూ థౌజండ్ నైన్ ఎయిట్లో వచ్చింది వచ్చేసా ఒడిస్సా నుంచి హైదరాబాద్ ఛాన్స్ ఇచ్చారు ప్రాక్టీస్ మొదలెట్టాము ప్రాక్టీస్ నడుస్తుంది డైరెక్టర్ సార్ పిలిచారు నాకు హరినాథ్ గారు మీ దగ్గర కార్డు లేదా అన్నారు శివనాగేశ్వరరావు సార్ మన సినిమా డైరెక్టర్ నాకు అయ్యం కార్డు సార్ అంటున్నాను హరి అన్నారు యూనియన్లో మీరు డ్యాన్స్ కోరియోగ్రఫీ చేయాలంటే యూనియన్ కార్డు ఉండాలన్నారు నాకు తెలియదు సార్ నా దగ్గర లేదు మా యూనియన్ వాళ్ళు వద్దంటున్నారు నాకు అలాగే నువ్వు చేయలేవు అన్నారు ఓకే సార్ అన్నాను అయితే కార్డు తీసుకోవాలి ఏం చేయాలంటే సార్ కార్డు అంటే యూనియన్ మాట్లాడాలా దాని డబ్బు కట్టాలా అది 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 పక్కన పెడితే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలంట ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అది నా దగ్గర లేదు అప్పుడే వచ్చాను నేను నాకు ఎవడు ఛాన్స్ అసిస్టెంట్ కొరియాగ్రాఫర్ చేయాలన్నా డాన్స్ కార్డు తీసుకోవాలి కదా అంత సోమతి నా దగ్గర లేదు డీ గెలిచిన వెంటనే ఈరోజు గెలిచిన మరిచేటో చెక్ ఇచ్చారు కొంచెం వాళ్ళ ఫార్మాలిటీస్ ఉంటాయి అది తిప్పినప్పుడు రెండు నెలలు పట్టింది నాకు ఆ డబ్బులు చేతికి వచ్చాము ఎంతలో హైదరాబాద్ అంటే ఒక ఇల్లు కావాలి పిల్లలు పదిహేను మందికి ఒక క్లాస్ పెట్టి నడిపిద్దామని దొరికిన డబ్బులతో వాళ్ళకి భోజనాలకి వాళ్ళకి ఏర్పాటు రూమ్ తీసుకొని అలాగే డబ్బులు అయిపోయేవి ఇంకా మా ఇంట్లో కొన్ని బర్డెన్స్ ఉన్నాయి ఇది ఒట్టి నా పర్సనల్ లైఫ్ కాదు నా వల్ల నా ఫ్యామిలీస్ కూడా మంచిగా ఉండాలని కొన్ని డబ్బులు చిన్న అప్పులు ఉన్నాయి అవన్నీ క్లియర్ అయ్యాయి కానీ నేను కార్ తీసుకోలేకపోయాను అయితే ఆ సినిమా ఆగిపోతే అన్నారు యాక్టింగ్ చేస్తామన్నారు మేబీ చేస్తాను సార్ నన్ను ఒక అవకాశం ఇచ్చారు యాజ్ అ యాక్టర్గా హీరోకి ఫ్రెండ్గా క్యారెక్టర్గా చేశాను నా వల్ల ఎంతైనా నేను న్యాయం చేస్తే సార్ సార్ హ్యాపీ అయ్యారు కానీ నా లైఫ్ అది కాదు ఒక కొరియోగ్రాఫర్గా నేను ఎదగా అనుకున్నాను అది నేను జరగలేకపోయింది అలాగలాగ పరిస్థితులు తిరిగి నాకు అర్థం కాని టైం అలాగే వెళ్ళిపోయింది తప్ప యాజ్ ఎ పార్టిసిపెంట్గా మిగిలిపోయాను కానీ డీ టూ అయినప్పుడు నాకు మాస్టర్గా దొరుకుతున్న ఆశ వచ్చింది నేను పక్క ఈసారి ప్రూవ్ చేసుకుంటే యాజ్ అ మాస్టర్ కానీ అయితే డీ టూ ఎప్పుడు స్టార్ట్ అయిన నేను అడిగే ముందే మేడం నాకు ఏమైనా ఆఫర్ ఛాన్సెస్ మళ్ళీ ఉన్నాయని నేను టూ టూకిస్తే మాస్టర్గా వస్తా ఒక కంటెస్టెంట్ తీసుకొచ్చి నేను ఒక టీం తీసుకొచ్చి మంచిగా పెర్ఫామ్ చేస్తానని లేదు హరినాథ్ ఆల్రెడీ నువ్వు డీ వన్లో గెలిచావు కదా మరి డి టూ వచ్చినప్పుడు సడన్గా మళ్ళీ మళ్ళీ కనిపించకూడదు గ్యాప్ తీసుకుందాం మళ్ళీ ఛాన్స్ ఇస్తాంలే అన్నారు ఓకే అన్నాను కానీ డి త్రీ ఒక టెన్ ఎపిసోడ్స్ దాటింది టీఆర్పీ తగ్గింది నాకు తెలిసి నాకు కాల్ వచ్చింది హర్నాథ్ వస్తావా చేస్తావా ఇంట్రెస్ట్ ఉంది కదా అన్నారు ఫోన్ వచ్చింది ఎందుకు వద్దంటే నాకు టీవీలు కనిపించాలనుకునే ఉంటుంది వచ్చిన తర్వాత ఏమైంది ఈ మాస్టర్స్ అంతా నాకు అక్సెప్ట్ చేయలేదు ఎవరెవరు డి త్రీలో అప్పుడు డి టూ గణేష్ మాస్టర్ను ఇంకా చాలా మంది పేర్లు గుర్తులేవు నాకు శేఖర్ మాస్టర్ మాస్టర్ ఆ డి టూలో ఉన్నాడు శేఖర్ మాస్టర్ అప్పుడు ఎంట్రీ అయ్యాడు కానీ ఆ మాస్టర్స్ ఏమన్నారంటే ఇతను మధ్య ఎందుకు వచ్చాడు స్టార్టింగ్ నుంచి ఎందుకు రాలేదు అన్నారు ఫస్ట్ థింగ్ అయితే నాకు నేను జవాబు చెప్పలేను అయితే ఇతను ప్రభుదేవ కన్నా గొప్ప అని అడిగారు ఎవరు మాస్టర్స్ గణేష్ మాస్టర్ అడిగారు టీవీలో నాకు అలాగా కాంట్రవర్సీ వీడియోస్ చూపించి టీఆర్పీ లాగారు ఆ టైంలో కమింగ్ అప్ కమింగ్ అప్ అంటే హరినాథ్ రెడ్డి ప్రభుదేవం గొప్ప అని అడిగితే ఏం జవాబు చెప్పి మీరు అనుకుంటున్నారే నేను చెప్పలేదు కదా ప్రభుదేవ మా గురువు నేను ప్రభుదేవుని గొప్ప అని చెప్పుకుంటే ఇక్కడ ఎందుకు ఉంటాను నేను సో అలాగ కొన్ని మాటలు అన్నారు నాకు నచ్చలేదు ఇతనికి మాస్టర్ సీటీవీ అన్నారు జడ్జ్మెంట్ చర్ణి మాస్టర్ అన్నారు మీరు డాన్స్ అండ్ డీ అంటే డాన్స్ దమ్ ఉండాలి అలాంటి టీవీ స్టేజ్ బ్యాగ్ ఎక్కాలి కార్డు ఉందా లేదా మాస్టర్ ఉందా చూడకూడదు అన్నారు రేఖ మేము అంది ఏంటి మీరంతా హరిన రెడ్డి భయపడుతున్నారా అంది అంటే చాలా నా గురించి జడ్జెస్ ఫైట్ చేశారు అప్పటికి ఫోన్లే చూడండి పర్ఫార్మెన్స్ చూడండి ఒకవేళ నచ్చకపోతే తీసేద్దాం అన్నారు ఎలా కూర్చోబెట్టారు వాళ్ళంతా మంచి సైజుగా సీట్లు సీట్లు ఉంటాయి మాస్టర్స్కి టేబుల్ మైక్లు ఉంటాయి కదా నాకు పక్కన ఒక చిన్న స్టూల్ వేసి కూర్చోబెట్టి అలా కూర్చోబెట్టించారు ఒక మాస్టర్ గారు మాస్టర్ గారు వేస్ట్ నాయకుడు కూర్చోబెట్టారు చెప్పకూడదు అది బాగా వేస్తుంది నాకు పెర్ఫార్మెన్స్ కూడా నేను కుమ్మేస్తాను అంటే నేను ఇలా కూర్చొని చూస్తుంటే నా డాన్స్ తప్పలు కొట్టుకుంటున్నా వాళ్ళేమో ఎలా చూస్తున్నారు పర్ఫార్మెన్స్ ఇస్తాను నేను నేను భయపడ్డా డ్యాన్స్కి అది అయ్యింది అప్పుడు అంది ఇప్పుడు ఏంటంటే మాస్టర్ అంటే ఎయిటీ పర్సెంట్ మాస్టర్ సపోర్ట్ చేశారు అప్పుడు పేర్లు గుర్తులేదు నాకు సామ్రాట్ మాస్టర్ ఒక పేరు గుర్తుంది అన్నారు అన్న రోబోట్ మాస్టర్ కూడా ఉన్నారు అప్పుడు కాలు విరిగిపోయింది అతను పైన నుంచి గెలితాడు చెన్నైని మాస్టర్ అతను కూడా ఉన్నారు డ్యాన్స్ మాకు కావాలి పోటీ ఆర్పడమే చేస్తామన్నారు కొంతమంది మాస్టర్లు లేక అవ్వదు వీళ్ళు చేస్తే మేము షో చేయి నాకు నచ్చలేదు అన్నారు అలాగే బాగుండేసరికి బాగుండేసరికి కూడా అలాగే మూడు ఎపిసోడ్ నడిచి మా అమ్మాయి లాస్ట్ ఇయర్ మేము ఎందుకంటే మేము ఎందుకు ఏడుస్తున్నామంటే నాకు తీసేస్తున్నారు పెర్ఫార్మెన్స్ అయిపోయింది అసలు ఎలిమినేషన్ లేదు కానీ చేయకూడదు మా అమ్మాయి ఫుల్ ప్రాక్టీస్ చేసి వచ్చింది నాతో స్టూడెంట్ నా టీం కూడా మా అమ్మాయి మేమేంటంటే మా టాలెంట్ చూపించాలనుకుంటాం తప్ప మేము గెలాలి మా డబ్బు రావాలి మాకు ఎప్పుడు మైండ్లో లేదు జనాలు నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి హరినాథ్ రెడ్డి వస్తే కొత్త గేమ్ అని చూపిస్తాడని అది నాకు ఉంటుంది స్టేజ్ మీదకి వెళ్తే నేను ఏదో చేసి జడ్జెస్ మంచి కామెంట్స్ ఇస్తే జన్ ప్రజలు చూస్తారని కానీ అక్కడ జరిగింది ఏంటంటే నువ్వు చేయకూడదు సో అది వెళ్ళిపో వెళ్ళిపోయాము గ్రూప్ ఆఫ్ మాస్టర్స్ మొత్తం ట్వంటీ థర్టీ పర్సెంట్స్ మాస్టర్స్కి నేను అంటే ఇష్టం లేదు ఓకే టాలెంట్ ఉందనే కాదు టాలెంట్ ఉంది అనట్లేదు వాళ్ళు నేను మధ్య ఎందుకు ఎంట్రీ అయ్యాను ముందుంచి మాత్రమే కాదు అసలుకి రీజనే కాదు మధ్యలోగా ఇప్పుడు మధ్యలో వచ్చేదానికి ఫస్ట్లో వచ్చేదానికి లాస్ట్లో వచ్చేదానికి పెద్ద రీజన్ కాదు అది బికాస్ ఆఫ్ ప్రొడక్షన్ ఇష్టం అది కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఒక్క నాతో పాటు డీ కదా మాస్టర్లు కూర్చొని జడ్జి కూర్చోవాలి కదా సోస్టర్లు అందరూ కొంతమంది కలిసి ఒక ఫిక్స్ అయిపోయారు హరినాథ్ చేస్తే మేము చేయమన్నారు అప్పుడు సగం ప్రోగ్రామ్ ఆపుకొని మళ్ళీ స్టార్టింగ్ ప్రోగ్రామ్ మళ్ళీ ముందు మొదలెట్లేదు కదా అలాగే హరినాథ్ సారీ అంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోయాను నేను వీడియో వస్తాను మీ చూడండి యూట్యూబ్లో వస్తున్నాయి అలా పంపించినప్పుడు కానీ బయటికి వెళ్ళి ఏడ్చాం సార్ నేను నా పాప అంటే మా స్టూడెంట్ మా పిల్లలంతా చాలా ఏడ్చాం ఒక డాన్స్కి స్టేజ్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది అక్కడ లేదు అప్పుడే మనసు తిరిగింది తర్వాత ఏం జరిగిందంటే డి త్రీ అది వదిలేసాను మర్చిపోయి అప్పుడే పక్కన పెట్టి మనకి ఇంకా ఛానల్స్ ఉంటాయి ఇంకా చేద్దాం కదా అనుకున్నాం అది నాలు ఏంటంటే నేను ఈ ఛానల్ నాకు అవకాశం లేదు ఇంకో ఛానల్ దొరికిపోద్దామని నా మనసు ఉండదు ఈటీవీ జర్నూన్ ప్రోగ్రామ్స్ మిగతా ఇప్పుడు నేను తొలగొట్టింది నేను బిఫోర్ స్టైల్ గురి ప్రోగ్రామ్ చేసి లారెన్స్ మాస్టర్కి వస్తున్నారు మిగతా కల్పిస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పి తీసుకొచ్చి మంచిగా వాడుకున్నాను నాకు సెమీఫైనల్ దగ్గర ఫైనల్లో నా స్టేజ్కి వెళ్ళక ముందే అక్కడ ప్రిపేర్ అవుతున్నాం మేము మేము తిండి కూడా సరిగ్లేదు మూడు రోజులైంది వచ్చి మేము ప్రాక్టీస్లో మాకు అందరూ మీకు టైం ఇస్తాము ఒక రౌండ్ క్లియర్ చేస్తామన్నారు రాత్రి రాతే పొద్దున్న పొద్దున్న క్వార్టర్ ఫైనల్ సెమీఫైనల్స్ చేసేస్తున్నారు అప్పటికీ మేము జిద్దులో తగిలి ఉన్నాం మేము రాత్రి పడుకోవట్లేదు అయినా ప్రాక్టీస్ చేసుకుని పొద్దున్న అన్ని రౌండ్లు కుమ్మేస్తున్నాం మేము ఫైనల్కి ఎలా సాంగ్ రెడీ అవుతున్నానంటే వాళ్ళు నాతో బీట్ చేయలేరు అంతమంది మాస్టర్లు ఉన్నారు అయితే ఏమైంది ఇంక రెడీ అవ్వండి మీరు అంటే సార్ మాకు ఇంకా ప్రాక్టీస్ అవ్వలేదు సార్ మీరు సడన్గా ఫైనల్ పెడుతున్నారంటే ఓ పంచి మీరు డ్రాప్ అయిపోండి అన్నారు సార్ మేము డ్రాప్ అవ్వము ఓడిపోతాం కానీ పర్ఫార్మెన్స్ చేసి ఓడిపోతాం అయితే రెడీ అవ్వండి అన్నారు మేము బయటకు వెళ్ళి పెయింట్లు కొట్టుకుని మేకప్ వేసుకుంటున్నాము ఒక అబ్బాయి పైగట్టి వచ్చినాడు సార్ సార్ లోపల అనౌన్స్మెంట్ ఇచ్చేసి విన్నర్ ఇస్తున్నాను అన్నాడు మా పర్ఫార్మెన్స్ కాలేదు లోపల లారెన్స్ మాస్టర్ వచ్చాడు తలుపు వేసుకొని లాక్ చేసుకొని లోపటేమో అవార్డు ఇస్తున్నారు ఇంకోళ్ళకి నేను చూసి బయటకు వచ్చేస్తే అన్నా అయిపోయింది నీ డాన్స్ ఒక చేసేసి అంట అంటే టీవీలో ఏం చూపిస్తారు ఇలా అంత డాన్స్ అయ్యింది ఎవరికి విన్నర్ ఇచ్చారు సో నేను డాన్స్ చేయను డాన్స్ చేయరా అయితే మీకు తిండి ఏమో మీకు టికెట్లు ఇవ్వమండ ఇంటికి వచ్చే వెళ్ళడానికి ఎక్కడికి వెళ్తాను సార్ నేను అలాంటి పరిస్థితులు నాకు చేశారు కానీ ఈటీవీ నాకు చాలా సపోర్ట్ చేసింది అంటే సారీ అంటే ఈటీవీ నాకు అవుతుంది సార్ ఇక్కడ బాధ ఉంటుంది సార్ మాకు చెప్పుకోలేము ఇది టీవీ ఎప్పుడు స్టేజ్ మీద నిలిచి మాట్లాడాను నేను నాకు ఒకటి డాన్స్ చేయమని చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తి చేస్తాను నేను ఈ పాలిటిక్స్ నా వల్ల కావు సార్ నాకు దేవుడు నేర్పించదు మా అమ్మ నాన్న నేర్పించలేదు నాకు ఏంటంటే నాకు టాలెంట్ క్యూ చదివేదాన్ని అయిపోయింది అనుకుంటా కొన్నిసార్లు రాంగ్ సార్ మీరు సాటి మనిషికి సపోర్ట్ చేయండి రేపు మీరు పైకి వస్తే వాడు పైకి వస్తాడు ఇప్పుడు కూడా నేను చెప్తాను కొత్త కొత్త వాళ్ళు ఛాన్స్ ఇవ్వండి వాళ్ళ టాలెంట్ చూపించండి వాళ్ళు వాళ్ళే వాళ్ళ వాళ్ళే వస్తుంటారు నాకు నచ్చదు అది ఇప్పుడు నాతో పాటు పిల్లలు ఏమో కోరుకుంటారు సార్తో పాటు డాన్స్ చేస్తే టీవీలు రేపు మన పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ వస్తాయి మన మాస్టర్ పెద్ద ఎదుగుతాడు మాస్టర్తో పాటు మనం కూడా ముందుకెళ్తామని ఆలోచన వచ్చాం మనం అక్కడ లేదది అంటే పాలిటిక్స్ అనేది నడుస్తుంటాయి నాకు జన్గా ఏంటంటే డి వన్ బాగుంది ఎందుకంటే విన్నర్ అయ్యాను కాదు నాకు జనాలు కూడా అప్రిసియేట్ చేశారు నా పెర్ఫార్మెన్స్కి ప్రభుదేవ సార్ కూడా అన్నారు ఇప్పుడే నాకు తెలుస్తుంది మనలో ఎంత టాలెంట్ ఉందని ప్రభుదేవ సార్ మంచి కామెంట్ ఇచ్చారు అయితే ఒక ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఒక ఆశను అతని ముందు పర్ఫామ్ చేయాలి అతని చేత ఒక అవార్డు తీసుకోవాలని దేవుడి దయ వల్ల ఆ డీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి శ్యాంప్రసాద్ గారు మంచి ప్రోగ్రామ్ చేశారు నాకు దాంట్లో అవకాశం ఇచ్చారు నేను టాలెంట్ ప్రూఫ్ చేసుకున్నాను ప్రభుదేవ సార్తో కలిసే అవకాశం కూడా నాకు వచ్చేసింది చాలు మరి నా లైఫ్లో నాకు లేదు పెద్ద ఎదిగిపోతాను టాప్ వెళ్ళిపోతాను ఎప్పుడు నాకు లేదు ఎంత దొరికిన అంట్లే హ్యాపీ కానీ ఏంటంటే సినిమాల్లో నేను చేయలేకపోయాను అది నా చాలా మైనస్ అది దానికి కొన్ని కారణాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ నా దగ్గర ఆ టైంలో డబ్బు లేదు ఇంకా నాకు ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా నాకు ఎక్స్పీరియన్స్ లేదు అయితే ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలు ఆరు నుంచి నాకు కొంచెం ఆస్తికల ప్రాబ్లం ఉంటుంది పెళ్ళైన తర్వాత నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నావు నేను ఏం చేశాను అంటే ఫస్ట్ నేను డబ్బు ఇన్కమ్ చేసుకుంటాను నా ఫ్యామిలీకి మా అమ్మ అంతా బాగుంటే తర్వాత నేను మళ్ళీ ఇండస్ట్రీకి వస్తాను నాకు ఎవరు ఆపరు ఇప్పుడు రూల్స్ చాలా మారిపోయి ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా మారారు ఇప్పుడు కార్డు డబ్బులు ఇస్తే కార్డు వస్తుంది మనం ఇమీడియట్గా కొరియోగ్రఫీ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేను ఏంటంటే అనేది ఒక మూడు నాలుగు పాటలు చేసి కొరియోగ్రఫీ మళ్ళీ నేను అవకాశాలకి దిగుతాను ఇండస్ట్రీకి రావాలని నాకు ఇప్పటికే ఉంది వస్తాను నేను అంటే మొత్తం చనిపోలేదు పడుకోలేదు కొన్ని కొన్ని రోజులు బ్యాక్ అయిపోయింది ఇండస్ట్రీకి మళ్ళీ లెగి మళ్ళీ వస్తా మళ్ళీ పెర్ఫార్మెన్స్ చేస్తా అయితే అవకాశం అనేది ఈ ఒక మూడు సాంగ్స్ ఇప్పుడు చేస్తున్నాను పాత సాంగ్స్ కొరియోగ్రఫీ చేస్తున్నాను దానివల్ల నేను మళ్ళీ డెవలప్ అవుతాను టాలెంట్ అని అక్కడ చూపించుకుంటాను ఇప్పుడు యూట్యూబ్ కూడా బాగా డెవలప్ అయ్యింది ఇప్పుడు మీరు పిలిచారు నేను వచ్చాను నాకు జనాలు చూస్తున్నారు సో నాకు హ్యాపీ మీలాంటి వాళ్ళు ఉండబట్టి హైడెన్ టాలెంట్ అని మళ్ళీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు హరి టాలెంట్ అందరూ చెప్ చెప్తారు కానీ ఒక మనిషి వచ్చి కూడా ఎందరా డబ్బు తీసుకో ఐదు లక్షలు కార్డు పెట్టుకో నువ్వు మంచి కొరియోగ్రఫీ చెయ్యి ఏ ఒక్కనా చెప్పారు నాకు ఎవరూ చెప్పలేదు ఒక కొరియోగ్రాఫర్ నాకు ఎదగాలని ఒక పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కలిశారు పెద్ద పెద్ద సినిమాలు పిలిపించి నాకు ఒక దాదాపు పదిహేను నుంచి ఇరవై సినిమాలు ఆఫర్లు వచ్చాయి డి వన్ గెలిచిన తర్వాత కానీ కార్డ్ లేదని ఎలా బ్యాక్ అయిపోయింది ఓకే ఒక్క సంగీతం శ్రీనివాస్ గారు వెల్కమ్ ఓబర్ సినిమా చేశారు సో దాంట్లో అతను పర్టికులర్గా హర్నాథ్ రెడ్డికి మనం కొరియోగ్రఫీ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు అప్పుడు యూనియన్ వాళ్ళకి ఒక ఎక్స్ట్రా మాస్టర్ పెట్టించుకొని డబ్బు కట్టి వాళ్ళ పేరు వేసుకొని నాకు వాడుకున్నారు నాకు డబ్బులు ఇచ్చారు ఫ్రీగా చేయలేదు డబ్బులు ఇచ్చారు నా టీం అంతా పెర్ఫార్మ్ చేశారు దాంట్లో నా టీంకి ఒకరికి ఒక కార్డు లేదు కానీ పెర్ఫార్మెన్స్ వల్ల మీ టీంతో చేయించండి నన్ను ఎందుకు టైం పడుతుంది ఆ ఫార్మేషన్స్ చేయాలంటే రెగ్యులర్ చేసే డాన్సర్లు సడన్గా చేయలేరు టైం టేకింగ్ అది సో నా టీం ఏంటంటే ఎక్స్పీరియన్స్ దాంట్లో ఉంది సో షో బాగా వచ్చింది అది ఒకటే సాంగ్ చేశాను నేను ఇప్పుడు మళ్ళీ నేను ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నాను యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా యాజ్ ఏ ఆర్టిస్ట్గా కూడా ఈ గడ్డం అందుకే పెంచున్నాను నాకు దేవుడు కళ ఇచ్చాడు ఆర్ట్ ఎక్స్ప్రెషన్ యాక్టింగ్ అనేది దేవుడు ఒక ఆశీర్వాదం నా పైన సో ఇప్పుడు దాన్ని మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను అది అక్టోబర్లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాను నవంబర్ కల్లా రిలీజ్ చేస్తాను దానివల్ల జనాలకి నాతో యాక్టింగ్ స్కిల్ ఒక డైరెక్షన్ స్కిల్ స్టోరీ స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్ నాలో ఉందని తెలుస్తుంది దాని నుంచి నాకు ముందుకు ఆఫర్లు ఉన్నాయి ఒక ప్రొడ్యూసర్ గారు నాకు ఫోన్ చేశారు హర్నాథ్ ఎక్కడికి వెళ్ళిపోయి ఎన్ని రోజులు అసలు నేను ఈ పెద్ద ఫ్యాన్ అన్నారు చెప్పండి పేరు చెప్పండి అతన్ని అతను నాకు సపోర్ట్ చేస్తామన్నారు ఒకటి నువ్వు టాలెంట్ ఏమున్నదో ఒక్క వీడియో తయారు చేయి తర్వాత స్టెప్ నేను నెగిస్తా నువ్వు యాజ్ అ డైరెక్టర్గా ఏం చేస్తావు చేయన్నారు సో నాకు ఇంకేం వద్దు నా డబ్బు వద్ద ఏమొద్దు అవకాశం ఇస్తున్నారే అవకాశం నేను నిరూపించుకుంటా నేను ఉన్నానా లేదా ఆ సినిమాలో యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా యాజ్ ఏ డైరెక్టర్గా నేను ప్రూఫ్ చేసుకుంటా దానివల్ల నాకు మళ్ళీ ఇండస్ట్రీకి నాకు కాల్స్ వస్తాయి ఆఫర్లు వస్తాయి